సికింద్రాబాద్ చెందిన ఓ డాక్టర్ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో భాగంగా గుజరాత్లో పనిచేస్తున్నారు. 2020 జూన్లో కంటో వెబ్సైట్కి వెళ్లి డేటింగ్ అడ్వర్టైజ్మెంట్లో నంబర్కు ఫోన్ చేశాడు. ఇంగ్లీష్ హిందీలో మాట్లాడిన అమ్మాయిలో డేటింగ్ కోసం కొన్ని ఫోటోలు పంపారు. వాళ్లతో డేటింగ్కి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. యువతుల పేరుతో వీడియో టెక్స్ట్ చాటింగ్లు చేస్తూ 4 నెలల్లో డాక్టర్ నుంచి 41,05,000 లాగేశారు. ఈ మోసాన్ని గ్రహించిన డాక్టర్ 2020 అక్టోబర్లో కుటుంబ సభ్యులతో కలిసి సిసిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. సిసిఎస్లో కేసు పెట్టిన డాక్టర్ మళ్లీ 2 నెలలకే డేటింగ్ యాప్ మోజులో పడ్డాడు. కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేయించారు. అయితే ఆ డాక్టర్ మరో బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తూ డేటింగ్ కంటిన్యూ చేస్తూ మరో 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దాంతో 2021 మార్చిలో కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి అకౌంట్లో 17 లక్షల డిపాజిట్ను కూడా గుర్తించారు. అయితే నిందితుడి అరెస్ట్ సంగతి తెలుసుకున్న ఆ డాక్టర్ పోలీసులను సంప్రదించాడు. అరెస్ట్ అయిన నిందితుడితో తన కేసుకు సంబంధం లేదని పోలీసులకు చెప్పాడు. అతని ఖాతాలో మీరే డబ్బులు డిపాజిట్ చేశారని పోలీసులు చెప్పినా డాక్టర్ ఒప్పుకోలేదు. అసలు నిందితులు వేరే ఉన్నారంటూ వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. చివరకు లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకున్నాడు బాధిత డాక్టర్. మాయ మాటలు చెప్పేసేసి ఇనీషియల్గా 40 లాక్స్ వరకు ఈయన దగ్గర డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన కంప్లైంట్ చేసినప్పుడు మనం అంతా చెప్పాము, ఇదంతా బోగస్, ఈ నమ్మద్దని చెప్తే కూడా ఆయన వినకుండా ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక 30 లాక్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ 30 లాక్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం కొంత ఒకతను ఇందులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 2 సార్లు మోసపోయిన డాక్టర్ మాత్రం మారలేదు. ఈ మధ్య మళ్ళీ డేటింగ్ యాప్లో చాటింగ్ చేశాడు. 70 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇలా ఇప్పటిదాకా 1.5 కోట్ల సైబర్ కేటగాళ్లకు చెల్లించాడు. డాక్టర్లో ఎలాగైనా మార్పు తేవాలంటూ కుటుంబ సభ్యులు మళ్లీ బాధితుడిని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు తీసుకొచ్చారు. పోలీసులు బాధిత డాక్టర్ మైండ్ సెట్ ఇలా ఎందుకుందని ఆరాపిస్తున్నారు. ఈ డేటింగ్ యాప్స్ మీద జెంట్స్ మోసపోయింది చాలా తక్కువ, కంప్లైంట్ పెద్ద రావు. విక్టిమ్స్ ఉండొచ్చు కానీ మనకి పెద్ద కంప్లైంట్స్ అయితే రావాలి. ఈ ఇయర్ 1 or 2 వచ్చినాయి అంతే. లేడీస్ ఎవరు మోసపోరు, ఎందుకంటే లేడీస్ పేరు చెప్పి జెంట్స్ని చీటింగ్ చేస్తుంటారు. ఈ డేటింగ్ యాప్స్ సైకలాజికల్ కండిషన్ అట్లా ఉంది, మనం చెప్పేది నమ్మడం లేదు. డేటింగ్ యాప్స్ ఫ్రాడ్ అని ప్లాన్ ప్రకారం అమ్మాయిల పేరుతో చాటింగ్ చేసి అందినంత దోచేస్తారని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా డేటింగ్ యాప్స్ పేరుతో సంప్రదిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.